रेवंत रेड्डी मुख्यमंत्री डायरेक्ट अये पेर चेप रे सीएम धक् मुखल तीन वो रोड तिना रोड बना जीडीसी अना फुटपा वंक फुटपा फुटपा प्रजा प्रजुटार्लू मुख्यमंत्री रेवंत रेड्डी गारे फुटपा एट्लो एटीआर एदो तपन पड़ना रेवंत रेड्डी एदो रक तिटी एदो रक तन स्टैल चुस्काली आपद्र पड़ना ओके ऐज अ पॉलिटिशियन ट्राई चेस तप का बेटर ट्रेनिंग रेवंत रेड्डी गारिनि एट्ला अटाक चेयालि एट्ला तिट्टालि रेवंत रेड्डी दग्गरनि पोयि ट्रेनिंग बेटर ఇంకా నీకు అది రాదు అది ఇదేమో భర్జల్ స్టైల్ నేనేమో అట్లా నువ్వు ట్రైనింగ్ కావాలంటే నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఈయన ఎట్లా అన్ని నియమానాలు కూడా తెలుస్తలేదు ఈయన కొంత సపరేట్ ఒక క్లాస్ ఇయ్యాను కూడా చెప్తా కేటీఆర్కి ఒక ఆయనకు ఒక అర్ధగంట గంట టైం అని సీఎం రేవంత్ రెడ్డి గారు నేను చెప్తా ఓకే ఇక మనము అసలైన విషయానికి పోతాం ఇది కొంత వినండి ఇక దామగుండం తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలోని దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ సైట్ లో భారత నావికాదళం యొక్క వెరీలో ఫ్రీక్వెన్సీ అంటే విఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ కు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రితో సహా రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి చేశారు హైదరాబాద్ కు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న దీనిని 3200 కోట్లతో నిర్మించనున్నారు మరియు సబ్ మైరన్లలో కమ్యూనికేషన్ కు సహాయం చేస్తుంది రాడార్ స్టేషన్ కు ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ మరియు ఎగ్జిక్యూషన్ ఇన్చార్జ్ ఆఫీసర్ కెప్టెన్ జిఎం రావు టిఎన్ఐఈ కి మాట్లాడుతూ మొదట 3 ప్రదేశాలను గుర్తించినప్పటికీ దామగుండం సైడ్ ప్రాజెక్టుకు చాలా అనువైన ప్రదేశము ఇది 250 అడుగుల ఎత్తులో ఉన్నందున ఇది ఈ దామగుండం మన తెలంగాణ మన స్టేట్ 200 అడుగుల ఎత్తులో ఉన్నందున మరియు సమీపంలోని పర్వతాలు లేనందున దాదాపు 300 కిలోమీటర్ల అడ్డంకి లేని సిగ్నల్ ప్రసారాన్ని అనుమతిస్తుంది కాబట్టి ఈ సైట్ ని ఎంపిక చేయబడింది హిందూ మహాసముద్రం అరేబియా మహాసముద్రం మరియు బంగాళా ఖాతంలో మోగరించిన యూనిట్లతో రాడార్ సదుపాయం కమ్యూనికేట్ చేయడానికి ఇది సహాయపడుతుంది సైట్ మట్టి వాహకత పరీక్షలు మరియు నిర్దిష్ట వ్యాసార్థం వరకు సమీపంలో హై టెన్షన్ వైర్లు లేకపోవడంతో సహా కొన్ని క్యూఆర్లను గుణాత్మకంగా అవసరాలు సంతృప్తి పరచాలని నేవీ అధికారులు ఈ వార్తాపత్రికకు తెలిపారు రెండవది దామగుండం ప్రాంతాన్ని నేవీ ఎందుకు ఎంచుకుందో తెలుసా రాడార్ వ్యవస్థ 3 నుంచి 30 kgHD రేంజ్ లో తరంగాలను ప్రసారం చేస్తుంది అయితే ఈ తరంగాలు నీటిలో 40 మీటర్ల లోతుల వరకు వెళ్తాయి అలాగే ఈ వ్యవస్థ 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటికి కూడా సిగ్నల్స్ చేయవేయగలదు అందుకే తూర్పున బంగాళాఖాతం పశ్చిమాన అరేబియా సముద్రంలో ఉన్న ఓడలు జలాంతర్గంలోని సిబ్బందితో మాట్లాడడానికి వీలుగా సముద్రము మట్టానికి ఆ 360 అడుగుల ఎత్తున ఉన్న తెలంగాణలోని రామగుండ ప్రాంతాన్ని నేవీ ఎంచుకున్నది